చేయడం. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో 3 ఫిబ్రవరి 2024 ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రతిభా పాఠవ పరీక్షలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు, అదేవిధంగా మా సోదర సోదరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ టాలెంట్ టెస్ట్ విజయవంతానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు చక్కగా ఉత్సాహంగా సుమారుగా 260 మంది వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది ఇలా నిర్వహించడం జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులు, సర్టిఫికేట్స్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాష్ ప్రైజ్ కింద ఫస్ట్ ప్రైజ్ 2500 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో, 2000 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ కింద 1500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 కన్సొలేషన్ బహుమతుల్ని కూడా ఈ ఉదయం పూట నిర్ణయం తీసుకొని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో సర్టిఫికేట్స్ కూడా అందరికి పార్టిసిపేషను, అదేవిధంగా మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి 3 బహుమతులు పొందినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని విద్యార్థులు హైదరాబాద్లో జరిగేటువంటి రాష్ట్ర టాలెంట్ టెస్ట్లో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. అక్కడ కూడా పెద్ద నగదు బహుమతి అనేది అందియడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశము మన జిల్లా అధ్యక్షులైనటువంటి మురళీధర్ సార్ చెప్పినట్టు, ప్రధాన ఉద్దేశము రాబోయే బోర్డ్ ఎగ్జామ్స్కు, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్కు సమూహ వారిని సన్నద్ధం చేయడానికి, వారి లోపల కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి, వారికి దాని మీద ఎగ్జామ్ మీద అవగాహన కల్పించడానికి సేమ్ ప్యాటర్న్లో దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు, దాన్ని సపోర్ట్ చేసిన అందరికి కూడా మా సోషల్ ఫోరం తరఫు నుంచి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఫోరం కృషితో తెలంగాణ రాష్ట్ర ఎస్సీఆర్టీ వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈరోజు 3 ఫిబ్రవరి నాడు జిల్లా స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మన సాంఘిక శాస్త్ర కుటుంబ సభ్యులందరికీ, మరి పిల్లల్ని ఎంతో కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళను గత వారం 10 రోజుల నుంచి వాళ్ళను ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రిపరేషన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని రాష్ట్ర స్థాయికి పంపించడానికి ఎంతో కృషి చేసినటువంటి సోదర సాంఘిక శాస్త్ర సోదరి సోదరి మనులకు
సాంఘిక శాస్త్ర ఫోరం జిల్లా ఫోరం తరఫున వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా జిల్లా స్థాయిలో అందరి ప్రధాన ఉపాధ్యాయులకు మా జిల్లా ఫోరం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ పరీక్షలో ఇక్కడ ఈరోజు మంచి విజయాన్ని సాధించినటువంటి మొదటి 3 స్థానాలలో విజయం సాధించినటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయికి వెళ్ళి అక్కడ కూడా మంచి ప్రతిభా పాఠాన్ని పరీక్షించ వాళ్ళ అందులో పాల్గొని దాంట్లో కూడా విజయం సాధించి మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.